జర్మన్లోని పెద్ద సూపర్ మార్కెట్ అనమాట. ఈ జర్మన్లో దాదాపు సూపర్ మార్కెట్ అన్నీ అదే విధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మనం ఏదైతే ఇక్కడ మనం కొనుక్కొచ్చుకున్నాం కదా, కొనుక్కొచ్చినప్పుడు వస్తువులన్నీ బాటిల్స్లో వస్తాయి. మంచినూనె బాటిల్లో వస్తుంది, పెరుగు బాటిల్లో వస్తుంది, ఇంకా రకరకాల వస్తువులు, కొన్ని వస్తువులు మనకి బాటిల్స్లో వస్తాయి అన్నమాట. ఆ బాటిల్స్ అన్నీ మనం మళ్ళీ ఇలా రిటర్న్ చేయొచ్చు అనమాట. రిటర్న్ చేస్తే మళ్ళీ మనకి మనీ వస్తుంది. ఆ బాటిల్స్లో ఏదైతే బాటిల్ ఛార్జెస్ ఉన్నాయో అవి రిటర్న్ ఇస్తే, పోగొడితే ఏముండదు, మనం పోగొట్టకుండా మళ్ళీ తీసుకుపోయి ఆ బాటలు మనం రిటర్న్ చేయవచ్చు అనమాట. రిటర్న్ చేస్తే ఆ బాటల్ మనీ మనకి రిటర్న్ వస్తుంది అనమాట. ఇది కూడా మనకి స్కానింగ్ సిస్టమ్ అనమాట. ఆ బాటల్స్ అన్ని మనం దాంట్లో వేస్తే అది స్కాన్ చేసుకుంటుంది, ఏ బాటిల్కి ఎన్ని డబ్బులో అది మనకి ఆ పక్కన ఉన్న డిస్ప్లేలో మనం ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. తర్వాత మనకి మొత్తం అయిపోయిన తర్వాత ఒక రిసిప్ట్ వస్తుంది అనమాట, టోటల్ మనం ఎన్ని బాటిల్స్ వేసాము, తర్వాత మనకి ఎంత మనీ వచ్చింది అన్నది మనకి ఆ రిసిప్ట్ వస్తుంది. తర్వాత మనం దాంట్లో మళ్ళీ సామాన్ తీసుకున్న తర్వాత ఆ బాటిల్ వేసిన రిసిప్ట్ మనం ఇచ్చినట్లయితే ఆ మనీ ఎంత ఉందో అంత వాళ్ళు కట్ చేస్తారనమాట. అది ఆ బయట స్కానర్ అనమాట. ఇది లోన మార్కెట్, ఇది పెద్ద సూపర్ మార్కెట్ అంటే దాదాపు అన్నింటిలోనే ఉంటాయి. దీంట్లో ఇది జర్మనీ సూపర్ మార్కెట్, దీంట్లో మనకి ఇండియా కదా, ఆల్ మిక్సింగ్ ఉంటాయి. దీంట్లో మొత్తం కూడా మనకి అన్ని వస్తువులు దొరుకుతాయి. దొరుకుతాయి అంటే అక్కడ వాళ్ళ పద్ధతిలో వాళ్ళకి అక్కడ ఏది అందుబాటులో ఉంటుందో, మన దగ్గర అయితే సూపర్ మార్కెట్లో అట్లా మనకు అందుబాటులో ఉన్నాయి ఉంటాయో, ఇక్కడ కూడా మొత్తం జర్మనీకి సంబంధించి అక్కడ వాళ్ళకి ఏ అయితే అందుబాటులో ఉంటాయో ఆ వస్తువులు మట్టికి దీంట్లో ఈ మార్కెట్లో ఉంటాయి. ఇది ప్రతి చోట, ప్రతి గల్లీలో, ప్రతి బజార్లో మనకి ఇది జనరల్గా ఉండే సూపర్ మార్కెట్ అన్నమాట. దీంట్లో మనకి ఏమేమి దొరుకుతాయో ఇప్పుడు మనం చూద్దాం. మనకి చాలామందికి డౌట్స్ ఉంటాయి, ప్రతి ఏరియాలో ఏమేమి ఉంటాయి అనేది డౌట్స్ ఉంటాయి కదా. ఇది ప్రతి గల్లీలో, నేను చెప్తున్నా ప్రతి బజార్లో కూడా మనకి ఈ మార్కెట్లో ఈ వస్తువులు అయితే కంపల్సరీ దొరుకుతాయి. దీని గురించి అయితే మనం డౌట్ పడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇవి మీరు దూరం కూడా పోనవసరం లేదు. ప్రతిగా మనం బయటకు వెళ్ళగానే, ఎక్కడ మ్యాక్సిమం సిటీలలో ఉంటాం కాబట్టి మనం బజార్కి వెళ్ళగానే ఎక్కడ ఒక్కడ చిన్నదో పెద్దదో సూపర్ మార్కెట్ అయితే మనకు కనిపిస్తుంది. ఆ మార్కెట్లలో కంప్లీట్గా ఈ నేను చూపెట్టే వస్తువులు మాత్రం మొత్తం కూడా అక్కడ మనకి అందుబాటులో ఉంటాయి. మినిమం ఇప్పుడు మనం అంటే మినిమం మనం తినే వస్తువులు కూడా ఇక్కడ కొన్ని ఆ జర్మన్లో వాడకంలో ఉన్నాయి కాబట్టి అక్కడ మనకి దొరుకుతాయి. ఇట్లా చూసారు కదా, ఈ కూరగాయలు మామూలుగా ఈ కూరగాయ ఐటమ్స్ అనమాట, ఇవి అన్నీ మిక్సింగ్ ఉంటాయి. వాళ్ళు మనం అన్ని అంటే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, రకరకాలుగా వచ్చిన వాళ్ళు కూడా ఇవి కొంతవరకు వాడుతూ ఉంటారు కాబట్టి ప్రతి సూపర్ మార్కెట్లో ఇవి ఉంటుంది. ఇక్కడ చూసారుగా, ప్రతిదీ బిల్లు మనమే చేసుకొని స్టిక్కర్ అంటించుకోవాలి. ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు, మన దగ్గర మనుషులు విడిగా తీసుకున్న వాటికి మనుషులు ఎంత వెయిట్ ఉందో చూసి మనకు స్టిక్కర్ వేస్తారు స్కాన్ చేయటం కోసం. ఇక్కడ మనుషులు లేరు, మనమే అది ఎంత వెయిట్ ఉందో చూసి ఆ స్టిక్కర్ వస్తుంది, వెయిట్ రేటు మొత్తం అది మనమే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం అప్పుడు వాళ్ళు అక్కడ పోయినప్పుడు స్కాన్ చేస్తారు, ఆ స్టిక్కర్ స్కాన్ చేస్తారు అన్నమాట. ఇక్కడ మనకేమో మనుషులు ఉంటారు ఇండియాలో, ఇక్కడ అవకాశం లేదనమాట. ఇది చూసారుగా, ఈ మట్టి బస్తాలు, నేను కూడా బియ్యం బస్తాలు, గోధుమ పిండి బస్తాలు అనుకున్నా, ఇక్కడ మట్టి బస్తాలు చూసారుగా ఎంత నీట్గా పెట్టారో. ఇవన్నీ కూరగాయ గింజలు, తర్వాత మనకి పూలకి సంబంధించిన ఐటమ్. ఎక్కడన్నా ఇండ్ల దగ్గర గార్డెన్స్ పెంచుకోవటానికి, లేకపోతే మన ఇంటి దగ్గర కూరగాయలు పండించుకోవటానికి ఆ ప్లేసెస్ ఉన్నా, బాల్కనీలు ఉన్నా, ఇక్కడ ఆ గింజలు తీసుకుపోయి వేసుకోవటానికి, పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. దొరుకుతాయి, అన్ని రకాలు ఉంటాయి దాదాపుగా. ఇవి ఎగ్స్ అనమాట. ఎగ్స్లో చాలా రకాలు ఉన్నాయి దీంట్లో, అంటే కలర్స్ చాలా కలర్స్, ఒక నేను చూసిన ఒక 5-6 కలర్స్ ఎగ్స్ అయితే మనకు కనపడ్డాయి. చూసారుగా, ఇది వైట్ తక్కువ, వైట్ ఎగ్స్, మిగతా అన్ని కలర్స్ ఉన్నాయి ముందర, రెడ్ తర్వాత గ్రీను చూసావా, కలర్స్ ఉన్నాయి అనమాట. రకరకాల కలర్స్ ఎగ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. మన ఇండియాలో కూడా ఇప్పుడు ఒకటి రెండు రకాలు చూసినాము కాబట్టి ఇక్కడ ఎక్కువ రకాలు ఉన్నాయి మనకి. ఇది స్టోర్ మొత్తం అనమాట. ఇక్కడ మనకి లోపల ఈ స్టోర్లో జనరల్గా మనకు దొరికాయి అనమాట. ఇవి పేర్లు మీకు తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా వాటి పేరు చెప్పవసరం లేదు. ఇది ప్రతి సూపర్ మార్కెట్లో, ప్రతి బజార్లో కూడా మీకు ఇవి మీకు అందుబాటులో ఉంటాయి అనమాట. ఈ టమాటాలో 2-3 రకాలు అవి అంతే. మీకు ప్రతి అంటే ప్రతి చిన్న మార్కెట్లో ఇది 299 ఏంటంటే, ఒక అది మీకు ఉదాహరణ చెప్తాను. ఆ 299 అంటే 2 euros 99 సెన్స్ అనమాట. అంటే దాదాపు
మూడు హీరోలు అనుకోండి, మన రేట్ వేసుకుంటే 3 × 9 = 27 అంటే 270 రూపాయలు కిలో అవి కూరగాయలు, అంటే అంత రేట్ ఉంటాయి అన్నమాట. దాదాపు అన్ని 2 హీరోస్ 3 హీరోస్ ఉంటాయి, అంటే ప్రతిది కూడా మనకి మన డబ్బుల్లో 200 నుంచి 300 మధ్య ఉంటుంది. ప్రతి కిలో కూడా అంత రేట్ ఉంటాయి అన్నమాట. మీకు అన్నీ దొరుకుతాయి, కాకపోతే రేటు మాత్రం వాసిపోద్ది. అంటే వీళ్ళ లెక్కన తక్కువ, మన లెక్కన చూసుకుంటే ఎక్కువ, అంతే డిఫరెన్స్. అది లెక్క అన్నమాట. మీరు అంటే కొత్తగా మనకి ఎవరైనా ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ జనరల్గా దొరికే ఐటమ్స్ ఏమనేది మనం చూపెట్టడం కోసం ప్రయత్నం.